హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు ఎప్పుడైనా ఒక మూవీ చూసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయని ఒక పాయింట్ని లాస్ట్కి వచ్చేసరికి ఆ పాయింట్ గురించి ఎక్స్ప్లెనేషన్ రాగానే వావ్ నిజమే కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మూవీ ఈస్టర్ ఎగ్స్. ఈస్టర్ ఎగ్స్? అదేంటా షాక్? చెప్తా. మూవీ ఈస్టర్ ఎగ్స్ ఈ పదానికి రెండు మీనింగ్స్ ఉంటాయి. డైరెక్టర్స్ అండ్ క్రియేటర్స్ వాళ్ళ ఆడియన్స్కి ఇచ్చే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్, లేదా తమతో పాటు వర్క్ చేసే టీమ్ మెంబర్స్ మధ్య జరిగే చిన్న చిన్న జోక్స్ని మూవీలో ఇంక్లూడ్ చేసే పాయింట్స్నే ఈస్టర్ ఎగ్స్ అంటారు. ఓహో. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ మీనింగ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా బిగినింగ్లో హీరో ఫ్రెండ్ అబి బ్రేకింగ్ బ్యాడ్ అనే ఒక హాలీవుడ్ టీవీ సిరీస్ని చూస్తుంటాడు. ఒక స్కూల్ టీచర్ తనకున్న లంగ్ క్యాన్సర్ వల్ల మెడికల్ బిల్స్ పే చేయడానికి టీచర్ జాబ్ వదిలేసి మెత్ అనే డ్రగ్ డీలింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యి దాని తర్వాత తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని చూపించడమే ఈ టీవీ సిరీస్ స్టోరీ. సరే, దీని ద్వారా డైరెక్టర్ మనకేం చెప్పాలనుకుంటున్నాడు? చెప్తా. సో ఈ ఫ్రేమ్ ద్వారా డైరెక్టర్ సీక్రెట్గా ఆడియన్స్కి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, దిస్ ఫిలిం ఈజ్ రిలేటెడ్ టు డ్రగ్స్, అంటే ఈ ఫిలిం డ్రగ్స్కి రిలేటెడ్ ఉంది అని అర్థం. రెండో విషయం ఏంటంటే, అభి ప్రొఫెషన్ ట్యూషన్ టీచర్, సేమ్ తను చూస్తున్న హాలీవుడ్ సిరీస్లో లీడ్ క్యారెక్టర్ లాగా. అంటే డ్రగ్స్ బిజినెస్కి ఈ మూవీకి ఏదో లింక్ ఉంది అని డైరెక్టర్ చెప్పకనే చెప్తున్నాడు మనకి. చెప్పకనే చెబుతున్నది ఇదే ప్రేమని. ఇప్పుడు మూవీ ఈస్టర్ ఎగ్స్కి అఫీషియల్గా ఉన్న సెకండ్ మీనింగ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే టీమ్ మధ్యలో జరిగే ఫన్నీ జోక్స్ని మూవీలో ఇంక్లూడ్ చేయడం. సో ఇక్కడ మీరు రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, మన హీరో ఇంకొక ఫ్రెండ్ యేసుదాసు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ సీన్లో ఒక సూపర్ మ్యాన్ డ్రెస్లో కనిపిస్తూ కామెడీ పండిస్తారు. ఆ సూపర్ మ్యాన్ డ్రెస్ మీద హెచ్ అనే లెటర్ ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం, ఇంటర్వెల్ సీన్ అండ్ ఎండింగ్ సీన్, ఈ మూడిట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపిస్తారు. సో మీలో ఎంతమంది ఆ హెచ్కి మీనింగ్ ఏమై ఉండొచ్చు? ఎందుకు హెచ్ అనే పెట్టారు సూపర్ మ్యాన్ డ్రెస్లో? మెగాస్టార్ చిరంజీవితోనే ఎందుకు సీన్స్ స్టార్ట్ అవుతాయి, ఇంటర్వెల్ సీన్ వస్తుంది అండ్ ఎండింగ్ కూడా చిరంజీవి కనిపిస్తారు అని ఆలోచించారా? సో ఒకవేళ మీరు కూడా నాలాగే అక్కడ ఎందుకు హెచ్ అని పెట్టారు, దీనికి ఏమన్నా మీనింగ్ ఉందా అని మీకు డౌట్ వచ్చింటే కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టింది. అలాగే మీకు వచ్చిన డౌట్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చలో, లెట్స్ గో టు కంటెంట్. సూపర్ మ్యాన్ డ్రెస్ మీద ఉన్న హెచ్ అంటే హేమలత. ఎవరు? మన బిగ్ బాస్ హేమక్క? కాదమ్మా తల్లి, బిగ్ బాస్ హేమక్క కాదమ్మా, ఈ మూవీకి ప్రొడ్యూసర్. సో అది సూపర్ మ్యాన్ డ్రెస్ కాదు, సూపర్ ఉమెన్ డ్రెస్. హెచ్ అంటే హేమలత అని ఎందుకు అవ్వాలి? హైదరాబాద్ అవ్వచ్చు కదా. అచ్చ బాబోయ్, రే దిగరా, దిగు, దా 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 దిగు. తప్పులేదు, ఆ డౌట్ అడగచ్చు, నువ్వు అడగచ్చు, దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఏ సీన్కి ముందు ఇంకొక సీన్లో యేసుదాసు ఒక నైట్ డ్రెస్లో కనిపిస్తాడు, పిల్లో మీద పడుకొని ఒయ్యారాలు ఒలగబోస్తాడు అనమాట. సో ఆ డ్రెస్ అమ్మాయి డ్రెస్, అంటే అమ్మాయి నైట్ డ్రెస్. సో దాన్ని బట్టి హెచ్ అంటే హైదరాబాదు, తిరుపతి అట్లా కాదు, హెచ్ అంటే హేమలత, ది డైరెక్టర్, చీ ది ప్రొడ్యూసర్. హేమలత గారిని ఒక సూపర్ ఉమెన్గా రిప్రజెంట్ చేస్తూ కామెడీ వేలో జోక్ చేస్తూ కామెడియన్కి ఆ డ్రెస్ మీద హెచ్ అనే లెటర్ పెట్టారు. సేమ్ అలాగే మన చిరు విషయానికి వస్తే, ఈ మూవీ ఇంకొక ప్రొడ్యూసర్ మిస్టర్ చిరంజీవి, ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ చిరుతో స్టార్టింగ్ చేశారు, బ్రేక్ ఇచ్చారు అండ్ ఎండింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటివి మనలో చాలామంది అబ్జర్వ్ చేయని ఎన్నో ఫన్నీ పాయింట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈస్టర్ ఎగ్స్ ఈ మూవీలో ఉన్నాయి. అండ్ ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న మిస్టేక్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, స్టే ట్యూన్డ్. అరే ఛా, మర్చిపోయా ఒకే ఒక విషయం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ ఇంతవరకు మీకు నచ్చకపోయినా లాస్ట్ దాకా వీడియో చూడండి, మేబీ నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసే తీరాలి. చలో మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్లోకి వెళ్దాం.
ఇప్పుడు ఏ హీరో ఇంట్రడక్షన్ అయినా ఒక రేంజ్లో ఇవ్వాలనుకుంటాడు డైరెక్టర్, ఎందుకంటే ఆ హీరోకి ఉన్న స్పెషల్ టాలెంట్ని చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్కిరి సినిమాలో మన ప్రిన్స్ మహేష్ బాబు ఇంట్రొడక్షన్ సీన్ అర్థమవుతుందా, అత్తారింటికి దారేదీలో మన పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ సీన్ జై పవర్ స్టార్, అండ్ మన సెక్సీ బాలయ్య ఇంకేం ఆలస్యం అను కొక్కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఈ మూవీలో మన హీరో ఇంట్రడక్షన్లోనే ఆ హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం తెలిసిపోద్ది. అంటే సీలింగ్ నుండి లీక్ అవుతున్న వాటర్ డ్రాప్స్ తన నోట్లో పడడం వల్ల హీరో నిద్రలేస్తాడు, కానీ లేసే లోపు ఆల్రెడీ బకెట్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ ఇన్ దట్ మౌత్ ఉన్నట్టు మనకి తెలిసిపోద్ది. దానికి అర్థం ఏంటంటే తన నోటి నిండా నీరు నిండిపోయేంత వరకు హీరో నిద్ర లేవలేదు. అంటే ఒక్కసారి నిద్రపోతే మన రియల్ స్టార్ శ్రీహరి వాయిస్ కి కూడా లేవడు అని అర్థం. పేరు బలికావంటే నాలుక చీరేస్తా, అంటే అతిగా నిద్రపోతాడు అదే తన క్యారెక్టర్ అని మనకు అర్థం అవుతుంది. అతి నిద్ర లక్షణాలు అంటూ సీన్ స్టార్ట్ అవ్వడం అండ్ హాబీస్ లో స్లీపింగ్ అని ఉండడం ఇవన్నీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ట్రేట్స్ అన్నమాట. సో వీటినే మనం మూవీ ఈస్టర్ ఎగ్స్ అంటాం. ఫన్నీ పబ్ నేమ్. మన హీరోకి ఉన్న కష్టాల్లో తాగుదాం అని పబ్కి వెళ్తే అక్కడ తన శాలరీ మొత్తం ఖర్చు అయిపోద్ది, ఎందుకంటే హీరో వాళ్ళు పాష్ పబ్కి వెళ్ళారు. అదే నార్మల్ పబ్కి వెళ్ళుంటే అంత అయ్యేది కాదని డైరెక్టర్ చెప్పారు. కావాలంటే మీరే చూడండి, హీరో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వెనక పాష్ పబ్ అని అంత క్లియర్గా బోర్డులో రాసింది, అంటే పాష్ పబ్కి వెళ్ళారు కాబట్టి శాలరీ అంత ఖర్చు అయిపోయింది. నంబర్ 3, హీరో ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్. హీరో ఫ్రెండ్ అభికి హాలీవుడ్ టీవీ సిరీస్ని చూడటం హాబీ అని చాలా సీన్స్లో మనకి డైరెక్టర్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్విస్ట్ తర్వాత హీరో ఇమాజినేషన్లోకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తన ఫ్రెండ్ అభి ఫ్లాష్ అనే సూపర్ హీరో క్యారెక్టర్ లాగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఫ్లాష్ అనేది హాలీవుడ్లో ఒక ఫేమస్ వెబ్ సిరీస్, అలాంటి సింబల్ ఉన్న టీషర్ట్నే వేసుకొని అదే స్టైల్లో అక్కడ ప్రత్యక్షమవుతాడు. అండ్ ఇంకొక చోట సినిమా సెకండ్ హాఫ్లో ఫస్ట్ అవెంజర్ అని తన టీషర్ట్ మీద ఉంటుంది. ఇంకొక సీన్లో షెర్లాక్ హోమ్స్ లాగా డ్రెస్ చేసుకుంటాడు. వీటన్నిటి ద్వారా హీరో ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు డైరెక్టర్. నంబర్ 4, యేసుదాస్ క్యారెక్టర్. యేసుదాస్కి ఏ హాబీస్ ఉన్నాయో తెలియనట్టు యేసుదాస్ హాబీస్ దగ్గర హూ కేర్స్ అని ఉంటుంది. అంటే తన హాబీస్ ఏంటో మనకి చెప్పకపోయినా దానికి ఎగ్జాంపుల్గా హీరో డోర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంకరేజ్ చేసే విధానం అండ్ హీరోతో ఆర్గ్యూ చేసేటప్పుడు పాయింట్ లేనప్పుడు రెఫరీ డ్రెస్లో రెడ్ కార్డ్ చూపించడం, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఆ యేసుదాసు అనే క్యారెక్టర్కి ఫుట్బాల్ ఇష్టం అని డైరెక్టర్ మనకి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తాడు. నంబర్ 5, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని మీరు ఖచ్చితంగా మూవీలో అబ్జర్వ్ చేస్తుంటారు. లాస్ట్ సీన్లో న్యూస్ ఛానల్లో పోలీస్ ఆఫీసర్ని హీరో వాళ్ళు టీవీలో చూస్తుంటారు. ఆ న్యూస్ ఛానల్లో కింద వస్తున్న స్క్రోలింగ్లో ఏం న్యూస్ వస్తుందో ఒక్కసారన్నా చదివారా? ఇప్పుడు నేను మీకు అది వినిపిస్తాను. ఫస్ట్ ఫ్రేమ్లో ఇంకేంటి ఫ్రెండ్స్ లైఫ్ ఎలా ఉంది ? సెకండ్ ఫ్రేమ్లో ఎలా ఉంటే మాకెందుకులే? థర్డ్ ఫ్రేమ్లో అక్కడ ఆయన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇక్కడేం చదువుతున్నారు మాస్టరు? ఫోర్త్ ఫ్రేమ్లో ఇంకా ఈ హెడ్లైన్స్ చదువుతున్నారంటే మీకు దండంరా అయ్యా. నెక్స్ట్ ఫ్రేమ్లో భగవాన్ అచ్చా కరేగాతో సాధు బిచ్చా కరేగా. లాస్ట్ ఫ్రేమ్లో బాబు నిల్చొని చూసిన చాలు ఇంకా బయలుదేరు బయలుదేరు అమ్మయ్యా అయిపోవచ్చింది. చూసారా డైరెక్టర్లో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే ఇలాంటి ఫన్నీ ఫన్నీ పాయింట్స్ని మూవీలో ఇంక్లూడ్ చేస్తారు. ఇది చూసిన తర్వాత భలే అనిపిస్తుంది కదా, అర్రే అవును నిజంగానే ఈస్టర్ ఎగ్స్ అనేవి నిజమే, అశోక్ అబద్ధం చెప్పట్లేదు. సో లెట్స్ కంటిన్యూ. నంబర్ 6, పులిహోర విత్ పూజారి. టైటిల్ చూసి తప్పుగా అనుకోకండి, మన సీరియల్లో రజనీ అక్క హస్బెండ్కి బుల్లెట్ తగిలి పడిపోతాడు. అయినా కూడా మనం ఇక్కడ నుండి ప్రసాదం తినకుండా ఎప్పుడైనా వెళ్ళామా అని అడుగుతాడు. అప్పుడు ఆమె పూజారి గారు అనగానే కలుపుతున్నానమ్మా అని పంతులు పులిహోర కలుపుతాడు. తర్వాత మన సీరియల్ హీరో
పులిహోర టేస్ట్ చూసి ఉప్పు కొంచెం తక్కువైంది కదా రజని అని ఒక కుళ్ళు జోకేస్తాడు. అంటే డైరెక్టర్ దీని ద్వారా మనకేం చెప్తున్నాడంటే, ప్రాణాలు పోతున్న పులిహోర కలిపే ఎదవలు మన సొసైటీలో ఉన్నారని డైరెక్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడేమో. పాపం సింగిల్ పసంగే బాయ్స్. సో నంబర్ 7, ఈస్టర్ ఎగ్స్ అబౌట్ డ్రగ్ రోల్ ఇన్ మూవీ. అంటే ఈ మూవీలో పలు క్యారెక్టర్స్ మనకి డ్రగ్స్ అనేది ఈ మూవీలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని చాలాసార్లు ఇన్ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు అభి డ్రగ్ రిలేటెడ్ టీవీ సిరీస్ని చూస్తుంటాడు. నంబర్ 1. నంబర్ 2, వెన్నెల కిషోర్ టీషర్ట్ మీద జబ్ వి మెత్ అని ఉంటుంది. అంటే హిందీలో ఒక ఫేమస్ మూవీ జబ్ వి మెత్ అనే ఒక మూవీ నేమ్ని జబ్ వి మెత్ అని డ్రగ్ రిలేటెడ్ మేమ్గా మార్చాడు. ఆ క్రియేటర్ ఎవరో కానీ ఆయనకి కోటి దండాలు. అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ క్లూ ఏంటంటే, బుజ్జి రింగ్ టోన్లోనే వీడ్ దే అని మోగుతుంది. తన వీడ్ హ్యాబిట్ వల్ల మూవీ టర్న్ అవుతుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ అన్నమాట మూవీలో. సో ఈ పాయింట్స్ అన్నిటికీ ఇండైరెక్ట్గా అర్థం ఏంటంటే, డ్రగ్స్ అనేది మూవీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నంబర్ 8, దీంట్లో ఒక ఫన్నీ పాయింట్ ఉంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఫన్నీ పాయింట్ ఏంటంటే, హీరో రూమ్మేట్స్ వాట్సాప్ గ్రూప్ పేరు ఏంటంటే థండర్ గైస్. అండ్ ఆ గ్రూప్లో ఉన్న ఫస్ట్ మెసేజ్ 11:10 PM ఉంది, గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి అంటూ మన యేసుదాసు మంచి కిక్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్కి మోటివేషన్ కోసం నైట్ 11:10 ఆ మెసేజ్ పంపిస్తాడనమాట. సో రూమ్లో మందుబాబులు ఉన్న ప్రతి బ్యాచులర్కి ఈ విషయం అర్థమవుతుంది. అంటే నైట్ తాగడానికి పబ్కి వెళ్ళిన తర్వాత హీరోని ఓదార్చడానికి ఒక మోటివేషన్ ఇమేజ్ పెట్టాడు. దాని తర్వాత మార్నింగ్ హీరో మంచిగా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళాడు, అక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, 12:30 మెసేజ్ పెట్టాడు. దాని తర్వాత 4:20 తన బెస్ట్ ఫ్రెండ్ టెన్షన్ పడుతూ కాల్ చేశాడు. అదే టైంలో హీరో అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు. సో ఈ మెసేజ్ క్యాల్కులేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే హీరో 12:30 నుండి 4:30 వరకు ఆ అపార్ట్మెంట్స్లో ఇరుక్కొని ఫైట్ చేస్తూ ఉన్నాడు బయటికి రావడానికి. నంబర్ 9, అటెన్షన్ సీకర్. ఈ సీన్లో మీరు అబ్జర్వ్ చేయండి, హీరోకి తన ఫ్రెండ్ తస్కరించడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెనక ఒక బుల్ బొమ్మ ఉన్న స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని చాలాసేపటి నుండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఒక అబ్బాయి ఉంటాడు. సో ఇక్కడ ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్టర్ ఒక చిన్నపిల్లలు ఇద్దరు ఊయాల ఊగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని బెదిరించి వాళ్ళని పంపించేసి ఈ అబ్బాయి ఆ ఊయాలలో ఆడుకుంటాడు. హీరో ఫ్రెండ్ యేసుదాసు తనకి 2000 రూపీస్ నోట్ని చెక్ చేయమని ఇచ్చిన తర్వాత ఆ నోట్ని మార్చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఆ అబ్బాయి అలాంటి జాదు క్యారెక్టర్ అని డైరెక్టరు 10 మినిట్స్ ముందు నుండే మనకి చెప్తూ ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో. కానీ మనము హీరో హీరో ఫ్రెండ్ మాట్లాడుకునే ఆ విషయంలో కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న క్యారెక్టరైజేషన్ని అబ్జర్వ్ చేయలేమన్నమాట. సో అక్కడ కనిపించేది అటెన్షన్ సీకర్ కాదు, జస్ట్ ఆ క్యారెక్టర్ ఎంత కన్నింగ్ అని చూపించడానికి డైరెక్టర్ చేసిన ఒక ప్రయత్నం అన్నమాట. నంబర్ 10, నేను ఇప్పుడు చెప్పబోతున్న పాయింట్లో స్పాయిలర్ అలర్ట్ ఉంది. మనం సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో అండ్ హీరో ఫ్రెండ్ యేసుదాసు ఇద్దరు బ్లాస్ట్ నుండి రికవర్ అవుతారు, కానీ మైరా అండ్ విలన్ మాత్రము రికవర్ అవ్వరు, సారీ అవ్వలేదు అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఇక్కడ నిజానికి జరిగింది ఏంటంటే, ఆ డ్రగ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అందరూ ఒకే టైంకి రికవర్ అయ్యారు, ఒక్క మీరా మాత్రం రికవర్ అవ్వలేదు. ఎందుకంటే తను ఆల్రెడీ డ్రగ్లోనే ఉన్నింది, బ్లాస్ట్ తర్వాత కూడా తనకి డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల తను రికవర్ అవ్వలేకపోయింది. అండ్ నెక్స్ట్ మనకు తెలిసిందే, హీరో హీరో ఫ్రెండ్ ఇద్దరు రికవర్ అయ్యారు. బట్ విలన్ గురించి మాట్లాడితే, విలన్
రికవర్ అయ్యాడా లేదా అనేది ఇక్కడ పెద్ద సస్పెన్స్ అన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే, హీరో అండ్ యేసుదాసు ఇద్దరు నార్మల్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు రికవర్ అయ్యారు. రికవర్ అయినట్టు పోలీసులకి తెలిసేలా బిహేవ్ చేశారు. కానీ విలన్ అంత తెలివి తక్కువడు కాదు కాబట్టి తను రికవర్ అయినా కూడా అవ్వనట్టు కోమాలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ పోలీసులను నమ్మిస్తున్నాడు. దీనికి ప్రూఫ్ ఏంటంటే, ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు విలన్ తన ఫేస్కి మాస్క్ కూడా ధరిస్తాడు. హీరోకి అండ్ యేసుదాసుకి ఇద్దరికి మాస్కులు కూడా ఉండవు, అయినా కూడా వాళ్ళిద్దరు రికవర్ అవుతారు బట్ విలన్ అవ్వడు. సో పాయింట్ నెంబర్ వన్, తను మాస్క్ వేసుకున్నా కూడా తను రికవర్ అవ్వకపోవడం అనేది అబద్ధం, కాబట్టి అది విలన్ ఆడుతున్న నాటకం. నంబర్ టూ పాయింట్ ఏంటంటే, పోస్ట్ క్రెడిట్స్ సీన్ తర్వాత విలన్ కదిలి పక్కకు చూసి నవ్వుతున్న సీన్ మనం చూడగలం. దాన్ని బట్టి విలన్ తన తెలివిని ఉపయోగించి కోమాలో ఉన్నట్టు పోలీసులను నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. నంబర్ 11, రోజులాగానే అభి ఏదైనా టీవీ సిరీస్ చూస్తున్నప్పుడు హీరో వచ్చి సాయంత్రం స్టోరీ చెప్పు అంటాడు. బట్ హీరోకి తెలియని ఒక నిజం ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ అంటే కథలో ఆ రోజు ఈవినింగ్ జరగబోతున్న సిచ్యుయేషన్లో నిజంగానే విలన్ తనకి ఏం జరిగింది అని స్టోరీ చెప్పబోతున్నాడు అన్నది హీరోకి అప్పటికి ఇంకా తెలీదు, కానీ మనకు మూవీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నంబర్ 12, సన్ నెట్వర్క్ టర్న్ ఇంటూ మూన్ నెట్వర్క్. ఈ సినిమాలో ప్యారలల్ ట్రాక్గా నడిచే ఒక సీరియల్ కథ ఒక ఛానల్లో డిస్ప్లే అవుతుంది. ఆ ఛానల్ ఏంటంటే సన్ నెట్వర్క్కి ప్యారడీగా క్రియేట్ చేసిన మూన్ నెట్వర్క్ అన్నమాట. శృతి హాసన్, నావల్ పియర్సింగ్, నాకు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం సేఫా కాదా తెలియదు, బట్ నో ప్రాబ్లం, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనే యాక్ట్ని యూస్ చేసుకుంటూ నా ఒపీనియన్ని నేను తెలియజేస్తాను. మ్యాక్సిమం హాస్టల్స్లో లేదా బ్యాచులర్ రూమ్స్లో జరిగే సన్నివేశమే ఇది. తమకి ఇష్టమైన యాక్టర్స్ ఫోటోస్ని డోర్స్కి కబోర్డ్స్కి అబ్బాయిలు అమ్మాయిలు స్టిక్ చేయడం చాలా న్యాచురల్ విషయం అన్నమాట. సో హీరో రూమ్లో చాలా వాల్ పోస్టర్స్తో పాటు శృతి హాసన్ పిక్చర్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఆ ఫోటోలో బెల్లీ బటన్ దగ్గర గీస్ హ్యాంగ్ చేసి ఉంటాయి. శృతి హాసన్ పిక్చర్స్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది, ఎందుకంటే ఎవడు సినిమా తీసినప్పుడు ఆ పిక్స్ తను ఓకే చేయకుండానే రిలీజ్ చేసినందుకు శృతి హాసన్ టీమ్ మెంబర్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అనగనగా ఒక ధీరుడు అనే సినిమా తర్వాత నుండి తను నావెల్కి ఉన్న పియర్సింగ్ని రిమూవ్ చేశారని బాగా న్యూస్లు వచ్చాయి. ఎవడు మూవీ సాంగ్స్ పిక్చర్లో ఆ నావెల్ పియర్సింగ్ తీసేసిన ఆ మార్క్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఫుల్ డీటెయిల్స్ కోసం వెతికితే న్యూస్ కనిపించింది, బట్ ఆర్టికల్ డిలీట్ చేసింది. సో మేబీ ఆ కాంట్రవర్సీని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ ఇది ఇలాంటి ఒక ఈస్టర్ ఎగ్ పెట్టుంటాడా అని నా ఒపీనియన్. సో ఓవరాల్గా ఒక హీరోయిన్ నావెల్కి ఉన్న పియర్సింగ్ని కీస్ హ్యాంగ్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు అనే అంత క్రియేటివిటీ మన బ్యాచులర్ రూమ్స్లోనే కనపడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నంబర్ 14, హీరో ఎంటర్ అయ్యేది 401 ఫ్లాట్లోకి. డ్రగ్ వల్ల వచ్చిన ఒక డీప్ స్లీప్ వల్ల తను లేచిన తర్వాత 501 ఫ్లాట్లో నుండి బయటికి వెళ్తాడు. సో ఈ డిఫరెన్స్ని డైరెక్టర్ ముందే మనకి అర్థం అవ్వాలని కొన్ని ఈస్టర్ ఎగ్స్ పెట్టి చూపించాడు. వీలైన ప్రతి సీన్లో ఫ్లాట్ డోర్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ పాట్స్ అరేంజ్మెంట్ మనకి క్లియర్గా కనిపించేలా కెమెరా యాంగిల్స్ని సెట్ చేశాడు. చూడండి, ఈ రెండు పిక్చర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే, హీరో మత్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వెళ్తున్న ఫ్లాట్ వేరు, తను డెలివర్ చేయడానికి వచ్చి ఇరుక్కున్న ఫ్లాట్ వేరు అని డైరెక్టర్ మనకి క్లియర్గా చెప్తున్నాడు. బట్ మనమే స్టోరీలో మునిగిపోయి ఎక్కువ అబ్జర్వ్ చేయలేకపోయాం. అంటే ఆ స్టోరీలో ఉన్న ఆ ఇంటెన్సిటీ అలాంటిదన్నమాట. నంబర్ 15, సో ఈ ఫిలింలో ఉన్న ఒక చిల్డ్రన్ చిన్న చిన్న మిస్టేక్స్ గురించి నేను మీకు చెప్తాను. జస్ట్ ఫర్ ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అంతే, అలాగే నా వీడియో కూడా కంటెంట్ పెరుగుతుందని. సో నంబర్ 1 ఏంటంటే, హెల్మెట్ చేంజ్. ఈ ఫ్రేమ్లో హీరో ట్రాఫిక్ సిగ్నల్లో ఆగినప్పుడు ఒక హెల్మెట్ ఉంటుంది,
ఆ హెల్మెట్ స్టీల్ బర్డ్ అనే కంపెనీకి సంబంధించింది. నెక్స్ట్ ఫ్రేమ్లో హీరో బైక్ స్టాప్ చేసినప్పుడు మాత్రం వేగా హెల్మెట్ ఉంటుంది. నంబర్ 2, 6:30కి బ్రహ్మాజీ అలారం ఎందుకు పెట్టుకున్నాడో డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఆ అలారం కొట్టినప్పుడు స్క్రీన్ మీద మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫిలిం జరిగింది 2016లో అన్నట్టు మనకు క్రియేట్ చేశారు. ఎలా చెప్తున్నానంటే, లాస్ట్లో యేసుదాసు సార్ ఇది 2016ఏనా అని క్వశ్చన్ చేస్తాడు. సో దీన్ని బట్టి ఈ ఫిలిం 2016లో జరిగిన కథ అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు డైరెక్టర్. కానీ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, 2016లో December 12th వెడ్నెస్డే కాదు, అంటే బుధవారం కాదు. కానీ అక్కడ బ్రహ్మాజీ శైలిలో మాత్రం టైం 6:30 బుధవారం 12th December అని ఉంటుంది. కానీ నిజానికి December 12th బుధవారం వచ్చేది 2018 ఇయర్లో. అంటే ఈ మూవీ షూట్ చేసింది 2018 ఇయర్లో, కానీ ఈ స్టోరీ జరిగింది అని మనకి చెప్పింది 2016లో. ఇది చిన్న మిస్టేకే, కానీ నేను ఆ మిస్టేక్ కనుక్కున్నందుకు నాకు కొంచెం గర్వంగా ఉందన్నమాట. Number 3 మిస్టేక్ ఏంటంటే, హీరో మెడలో ఉన్న రుద్రాక్ష. సినిమా స్టార్టింగ్లో హీరో కొంచెం పోకిరిలాగా అలా ఉంటుంది గెటప్. ఆ టైంలో ఆ క్యారెక్టర్కి సరిపోయేలాగా రుద్రాక్ష పెద్దదిగా వేశారు మెల్లో. దాని తర్వాత కటింగ్ చేయించుకొని డీసెంట్గా మారాలని ట్రై చేసిన తర్వాత రుద్రాక్ష సైజ్ కూడా మారిపోయింది. అంటే డీసెన్సీలో పడి రుద్రాక్ష సైజ్ కూడా మారిపోవడం అనేది, దట్స్ ఎ గుడ్ థింగ్ కదా. Number 4, హీరో అపార్ట్మెంట్స్ నుండి బయటికి ఎస్కేప్ అయ్యేటప్పుడు తన బ్యాగ్ డ్యామేజ్ అయి ఉంటుంది. అండ్ జిప్ కూడా క్లోజ్ చేసి ఉండదు. అదే తను తన రూమ్ దగ్గరికి వెళ్ళేలోపు జిప్ వేసి ఉంటుంది, ప్లస్ బ్యాగ్ కూడా కొత్తగా ఉంటుంది. తను జిప్ తీసి బ్యాగ్ ఇలా రివర్స్ చేసేసరికి ఆ బ్యాగ్లో ఉన్న మనీ అంతా కింద పడతాయి. అది పెద్ద మిస్టేక్ కాదు, జస్ట్. Number 5 మిస్టేక్, విలన్ జర్కిన్ కలర్. ఒక సీన్లో విలన్ జర్కిన్ థిక్ కలర్ ఉంటుంది, ఇంకొక సీన్లో విలన్ జర్కిన్ కలర్ మారిపోద్ది. ఏమో షూటింగ్ జరిగే టైంలో విలన్ జర్కిన్ వాష్ చేసి కలర్ పోయిందో, లేకుంటే ఆ జర్కిన్ అవైలబుల్లో లేక సేమ్ జర్కిన్ సేమ్ మోడల్ ఇంకో కలర్లో తెచ్చారేమో, ఎవరికి తెలుసు. 6th మిస్టేక్, హీరో హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బార్బర్ షాప్లో కూర్చొని బాహుబలి హెయిర్ కట్ని చూపిస్తాడు. కటింగ్ చేయించుకోవడానికి కదా వెళ్ళాడు, ఆల్రెడీ పెరుగున్న కటింగ్ ఎందుకు చూపించాడు? అంటే బాహుబలి ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి డైరెక్టర్ ఆ ఫ్రేమ్ పెట్టాడంటారా? అంటే అక్కడ లాజిక్ లేదు కదా. పెరుగున్న హెయిర్ స్టైల్ని హీరో చూపిస్తాడు, తర్వాత బాహుబలి లాగా ఉండే హెయిర్ కట్ని మళ్ళీ మార్చేసుకుంటాడు. ఏమో అక్కడ లాజిక్ లేదు. సో మ్యాక్సిమం నేనైతే బాహుబలి ఫ్యాన్స్ ఒక్కసారన్న థియేటర్లో అరుస్తారని చెప్పి అలా పెట్టాడేమో అని నా ఫీలింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 7th మిస్టేక్, ఇది నాకు అస్సలు అన్సాల్వ్డ్గా ఉండిపోయిందండి. ఎందుకు తెలుసా, ఈ మూవీలో ఒక పెద్ద ట్విస్ట్కి సంబంధించిన డీటెయిల్ ఇది. వెన్నెల కిషోర్ అండ్ బుజ్జి కలిసి వీడ్ తాగుతారు. దాని తర్వాత బుజ్జి రూమ్లో ఎవరైనా ఉన్నారా అని విలన్ అడిగినప్పుడు వెన్నెల కిషోర్ అక్కడ ఒక అబ్బాయిని చూశాను అని చెప్తాడు. వెన్నెల కిషోర్ హీరో బుజ్జి రూమ్లో ఉన్నట్టు వెన్నెల కిషోర్కి ఎలా తెలుసు? ఒకవేళ తెలిస్తే తను ఎందుకు షాక్ అవ్వలేదు? అదేంటి బుజ్జి రూమ్లో ఇంకొక అబ్బాయి ఎవడో ఉన్నాడే అనే డౌట్ తనకు ఎందుకు రాలేదు? సరే టెన్షన్లో ఉన్నట్టు రాలేదు అనుకుందాం, అది ఎలా తెలుసు? అంటే అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినంత పెద్ద పాయింట్ కాకపోవచ్చు, కానీ కథలో ట్విస్ట్కి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి నాకు కొంచెం కన్సర్న్గా అనిపించింది అంతే. కానీ ఓవరాల్గా మూవీ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఈ మూవీ నేను చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత చూసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ. మత్తు వదలరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం ఇంకా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.